హాయ్ అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి తన భయమా, తన పిచ్చ, తన అరాచకమా ఏంటో తెలియదు. తన 5 ఏళ్ల పాలనలో సుమారుగా 585,000 చెట్లు నరికించేశాడు. చెట్లని ఏది 100 సంవత్సరాల నాటి చెట్లని, నా సారీ 485,000 చెట్లు, 100 సంవత్సరాల నాటి బ్రిటిష్ పాలన నుంచి వస్తున్న చెట్లు, మర్రి చెట్లు, పెద్ద పెద్ద రావి చెట్లు, అసలు ఎక్కడ చెట్టు కనిపించినా నరికించేశాడు. అదే 485,000 చెట్లు. అంటే నాకు తెలియక అడుగుతాను, అదేం బుద్ధి చెట్లు నరికేయడం? అదే నేను ఒకటి గమనిస్తే దీన్ని బట్టి ఏమర్థం అవుతామంటే, ఒకప్పుడు మేము చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం అశోకుడు చెట్లు నాటించును అని. ఆ విధంగా మా భవిష్యత్ తరాలు కూడా చదువుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా చేరిస్తే బాగుంటుందని నేను అంటున్నా. ఎందుకంటే ఎప్పుడన్నా తెలుసుకోవాలి కదా, అశోకుడు ఎంతో గొప్పగా చెట్లు నాటించాడని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకు? అది ఒక మంచి పని, దానివల్ల ఎంతో మందికి మంచి జరుగుతుందని. కానీ ఆ చెట్లను కూడా నరికించేశాడంటే అతను ఎంత పాపిష్టోడు అర్థమవుతా ఉంది. ఎందుకంటే అండి, ఇప్పుడు చెట్లని మనకు కొంతమంది చెప్తూ ఉంటారు, పాఠశాలల్లో కావచ్చు, ఎవరన్నా ఏదైనా అచీవ్మెంట్ సాధించినప్పుడు కావచ్చు, ఎవరన్నా గొప్ప వాళ్ళు వచ్చినప్పుడు కావచ్చు, చెట్లు నాటండి, వాళ్ళ గుర్తుగా మేము నాటించామని. మనం చూస్తే ISB 20 ఏళ్ళకు ఇక్కడ మన గచ్చిబౌలి దగ్గర ఉంది కదండి, హైదరాబాద్లో, అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఒక చెట్టు నాటించారు చంద్రబాబు నాయుడు గారితో. ఆయనప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు, అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు. ఎందుకంటే ఆయన పైన ఒక గౌరవంతో, ఎందుకంటే ఆ రోజు ఆయన హైదరాబాద్కి ISB తీసుకొని రావడము, ఆయన చేసిన కృషి వల్ల ఆయన గుర్తించి, ఆయన పదవుల్లో లేకపోయినా కానీ ఆయన గౌరవించి తీసుకొని వచ్చారు. అక్కడ ఒక చెట్టు నాటాడు, ఆ రోజు నాటడం జరిగింది. ఆ రోజు ఒక చెట్టు దగ్గర తీసుకొని పోయారు కొంతమంది, నేను చూశాను. అది చూస్తే ఏంటంటే, గత 10 ఏళ్ల క్రితం అంటే 2013 ఆ టైంలో ఆయన్ని తీసుకొని పోయారు. అంటే ఇక్కడ మీరు చూస్తే అండి, ఒక ఆయన కట్టిన, ఆయన ఏదైతే నాటాడో చెట్టు, ఆ చెట్టుని వాళ్ళే చూపించారు, ఈ విధంగా గొప్పగా చూపించారు. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను కొన్ని దగ్గర చూసాను, ఇది అబ్దుల్ కలాం గారు నాటిన చెట్టు, ఇది వచ్చి అప్పటి ముఖ్యమంత్రి నాటిన చెట్టు, ఈ యూనివర్సిటీస్లో చూస్తూ ఉంటే ఈ ఛాన్సలర్ నాటిన చెట్టు అని విధంగా పెడుతూ ఉంటారు వాళ్ళ గుర్తుగా. అదేవిధంగా కొంతమంది చెప్తూ ఉంటారు, మీ పిల్లల పుట్టినరోజుకి ఒక్కొక్క పుట్టినరోజుకి ఒక్కొక్క చెట్టు నాటండి అని చెప్పి. ఆ విధంగా నాటితే ఏమంటే, అవుటి వల్ల చెట్లు అనేది ఉంటే ఆటోమేటిక్గా ప్రకృతి అనేది బాగుంటుంది, వర్షాలు కురుస్తాయి, అదేవిధంగా ఆక్సిజన్ అనేది వస్తుందని ఈ విధంగా ఎన్నో విధాలుగా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ నమ్మకం క్రితం చెప్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ చెట్టుల్ని నరికించేశాడంటే ఇతను మనుషుల తలలు నరుకుతారని విన్నాం. ఎందుకంటే వీళ్ళు ఫ్యాక్షనిస్ట్ కుటుంబం, వీళ్ళ తాత రాజారెడ్డి ఎవరి దగ్గర పనిచేశాడు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేశాడు. వీళ్ళు చరిత్రను వక్రీకరించడం అలవాటు వీళ్ళకి ముందు నుంచి. ఎందుకంటే మహానుభావుల పేర్లు తీయేసి నీచ నికృష్టుల పేర్లు పెట్టుకోవడం, అంటే రాజారెడ్డి లాంటి వాళ్ళ పేర్లు, ఈ విధంగా రాజారెడ్డి లాంటి పేర్లు పెడుతూ ఉండే వీళ్ళు ఈరోజు ఏం చేశారు, వాళ్ళ ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్వానికి తగ్గట్టుగా ఏంటంటే, ఫ్యాక్షనిస్టులు ఎప్పుడు భయపడుతూ ఉంటారు. ఫ్యాక్షనిస్టులకి ఏమంటే, ఎవడెక్కడి నుంచి వచ్చి పొడుస్తాడు, ఎవడెక్కడి నుంచి వస్తాడు, ఎవడేం చేస్తాడో అనే భయం అనేది ఉంటుంది ఫ్యాక్షనిస్టులకి. వాళ్ళు చెప్పుకునే దానికి, మేము మీసాలు దిప్పదా, తొడలు కొడతాం, మేము నరికేస్తాం, పొడి చేస్తాం అంటారు. అదేమంత ఉండదు. ఏమంటే, వాడు నరికితే ఇంకొకటి వచ్చి నరకడా, ఆ భయం అనేది ఉంటుంది, ఆ భయంతో బతుకుతారు. ఆ ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, రాజారెడ్డి అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలెగాడుగా పనిచేసిన రాజారెడ్డి మనవడు జగన్మోహన్ రెడ్డికి కూడా అదే వారసత్వం కింద అదే ఫ్యాక్షనిజం మనస్తత్వం ఉంది. ఆయన ఏంటంటే, ఎక్కడికన్నా వెళ్ళినా కానీ ఈ చెట్టుపై నుంచి ఎవడేమన్నా ఏమైనా చేస్తాడేమో, ఎవరన్నా నరికేస్తారేమో, ఈ చెట్టుపై నుంచి ఎవరన్నా రాళ్ళేస్తారేమో, నేను పోతా ఉంటే ఆ చెట్టుపై నుంచి ఎవరన్నా నా కాన్వాయ్ పైన దూకేస్తాడు, బాంబు వేస్తాడు అనే భయంతో ఈ ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చెట్లు నరికించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇతను నరికింది చెట్లను కాదు, ప్రకృతిని నాశనం చేశాడు. ప్రకృతిని నాశనం చేశాడు. 400,000 పైన చెట్లు అంటే అవి పెట్టడం ఎంత కష్టం. ఒక చెట్టు పెరగడం అంటే చిన్నగా కాదండి. ఆ చెట్టుని పెంచి కొన్ని నీళ్లు పో, కొంతమంది రోజు పోస్తూ ఉండి, కొంతమంది కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీ లెవెల్ కావచ్చు, వాళ్ళు దాన్ని స్పెషల్ కేర్ తీసుకొని ఈ విధంగా పెట్టి ఎన్నో ఏళ్ళు, మీరు అన్నారు 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ళు ఉన్న చిత్త అంటే అంత పెద్ద చెట్లు. ఆ చెట్ల కింద కొంతమంది పల్లెల్లో చూస్తే ఆ చెట్ల కింద ఎండాకాలంలో వచ్చి పనుకోవడము, అదేవిధంగా అక్కడ పిల్లలు వచ్చి ఆడుకోవడము, ఈ విధంగా ఎన్నో విధాలుగా చెట్లు ఉపయోగపడ్డాయి. అంటే సమాజంలో ఎంతోమంది చెట్లతో, కొంతమందికి ఎంతో అనుబంధం కూడా ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి మా ఇంటి ముందరనే పెరిగింది ఆ చెట్టు, నేను నాటాను, ఇది ఇంత పెద్ద చెట్టు అయ్యింది అని చెప్పి కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి. అంటే అంత విధంగా చూస్తారు. అలాంటి చెట్లు నరికించారంటే ఇతను ఎంత క్రూర మనస్తత్వం ఉండే వ్యక్తి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే ఇది అతిశయోక్తి అనిపించడం లేదు. ఎందుకంటే ఒక పాలకుడు మంచివాడైతే సమాజం బాగుంటుంది, ఒక పాలకుడు రౌడీ అయితే సమాజం మొత్తం పొల్యూట్ అవుతుంది. మనం తెలుసో తెలియక ఒక తప్పు చేశాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. అది ఏం చేశాడు, సర్వనాశనం చేశాడు, విధ్వంసం చేశాడు ఈ విధంగా చెట్లు నరికేయడం అనేది. అది మళ్ళీ ఆ 400,000 చెట్లు పెంచడం అంటే ఇప్పట్లో జరిగే పని, ఎంత కష్టమైన పని. అలాంటివి ఎన్నో తప్పులు చేశాడు, అందుకే ప్రజలు భూస్థాపన.
ఇప్పుడు చెట్టు అంటే ప్రకృతి అన్నారు మీరు, ప్రకృతిని నాశనం చేశాడు అంటే చెట్లను నాశనం చేశాడు. అదే ప్రకృతి ఈ వ్యక్తిని, ఒక వ్యక్తిని నాశనం చేయాలనుకుంటే ప్రకృతికి ఎంతసేపు? మీరు అన్నారు, నేను మాట్లాడకూడదు, ఇది సందర్భానుసారం కాదు కాబట్టి. ఒకప్పుడు ఇలాగే ఒక వ్యక్తి ప్రకృతిని నాశనం చేశాడు, అవును, కొండలను గుల్చాడు, గుట్టలను గుల్చాడు. ఆ వ్యక్తి ఏమైపోయాడు చరిత్రలో ఎవరిని అడిగినా చెప్తారు, మట్టిలో కలిసిపోయాడు. మట్టిలో కలిసిపోయాడు. ఆ వ్యక్తి పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు, ఇది సందర్భానుసారం కాబట్టి. ప్రకృతితో పెట్టుకుంటే ఆ ప్రకృతి అనేది వాళ్ళని లేకుండా, అదే ప్రకృతి వాళ్ళని లేకుండా చేస్తుంది. ఓకే, ఆ వ్యక్తి ఎవరో కూడా అందరికీ తెలుసు. ఎస్, కాలంలో గాల్లో కలిసిపోయారు. ఎస్, ఒకసారి నేను విశాఖపట్నం వెళ్ళిన సందర్భంగా విశాఖపట్నంలో ఏమన్నారంటే, మేము పుట్టి బుద్ధిగినాక దాదాపు ఒక 60 సంవత్సరాలు పైన ఉంటాయి ఆయనకి. నేను చూసిన తర్వాత విశాఖపట్నాన్ని నాశనం చేసిన వాళ్ళు ఇద్దరే ఇద్దరండి. ఒకటేమో హుద్దుద్దు తుఫాను, విశాఖపట్నంలో చెట్లన్నీ నాశనం చేసి వెళ్ళిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో చెట్లన్నీ నాశనం చేసి వెళ్ళిపోయాడు. 4 సార్లు విశాఖపట్నం వచ్చి ఆయన సమావేశాలు మీటింగ్లు పెట్టాడు, 4 సార్లు కూడా చెట్లన్నీ నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఉద్దుద్దు చేసిన నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం చాలా ఎక్కువ. విశాఖపట్నంలో చెట్లను నరికాను అంటాడు ఆయన. మీరు హుదుద్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఆ హుదుద్ వచ్చినప్పుడు 9 రోజుల్లో విశాఖపట్నాన్ని నార్మల్గా చేశాడు పరిపాలన అధ్యక్షుడు. ఎస్, అదే పరిపాలన ఈ చేతికిస్తే నువ్వు విధ్వంసం చేశావు. ఎవరు? ఈ పరిపాలన దక్షత లేని జగన్మోహన్ రెడ్డి, ఈ సైకో. అంటే ఫ్యాక్షనిస్టం మనస్తత్వం అండి. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే అండి, ఒక యువకుడిగా ఈ రాష్ట్రంలో నాకు తెలిసి, నిన్న నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ముఖ్యమంత్రులను చూస్తూ ఉన్నా, పక్క రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నా, చరిత్రలో ఎంతోమంది గురించి చదువుకున్నా, ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా చేయలేదు, ఎవరు? జగన్మోహన్ రెడ్డి చేసినట్టు. అందుకే ప్రజలు ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా అతని స్థానం ఏంటో చూపించారు ప్రజలు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ఆ అధికారాన్ని మనం నిలబెట్టుకొని వాళ్ళకు మంచి చేయాలి, వాళ్ళకు అనుగుణంగా పని చేయాలి, అప్పుడు వాళ్ళు మెచ్చుతారు. లేదు నేనే అనే అహంకారంతో ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం చూస్తే ప్రజలు భూస్థాపితం చేస్తారు, అధఃపాతాళానికి దొక్కుతారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని అధఃపాతాళానికి దొక్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ప్రతిపక్ష స్థానం కూడా నీకు ఇవ్వడం వృధా. ఎందుకంటే ప్రతిపక్షం అంటే ఎవడని వెళ్ళి పోరాడదా? నీలాంటి పోరాటాలని, నీలాంటి పిరికి పంద మాకొద్దు, మా రాష్ట్రం నుంచి నేను వెలువేస్తున్నామని ప్రతిపక్షం కూడా రాకుండా కూర్చో. మీరు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే గుంటూరు జిల్లా వరకు ఒక్క స్థానం రాలే వాళ్ళకు. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళ స్థానం ఏంటో చరిత్రలో ప్రజలు చూపించారు. అందుకని ఎవరైనా కానీ అధికారం ఇచ్చినప్పుడు ప్రజలకు మంచి చేయాలి. ఈరోజు ఇన్ని చెట్లు నరికాడు, ఖచ్చితంగా రేపు కాలం అనేది జగన్మోహన్ రెడ్డి స్థానం ఏంటో చూపిస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడడం కన్నా కాలం సమాధానం చెబుతుంది. ఎందుకంటే కాలం అనేది చాలా పవర్ఫుల్. నువ్వు మంచి ఇస్తే మంచి తిరిగి వస్తుంది. నువ్వు 4 లక్షల చెట్లు నరికావు, ఆ పాపం ఊరికే పోతుందా? ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కలెక్టర్ల సమావేశంలో చెప్పడం జరిగింది, అడవులను ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మేము హెలికాప్టర్ల ద్వారా ఈ విధంగా ఫారెస్ట్ ఏరియాస్లో సీడ్స్ చేసి ఈ విధంగా ఫారెస్ట్ని ఇంక్రీస్ చేశాము. అదేవిధంగా ఎక్కడెక్కడ మున్సిపాలిటీ లెవెల్లో అదే చేశారు. తర్వాత మున్సిపాలిటీ లెవెల్లో, కార్పొరేషన్ లెవెల్లో, అదేవిధంగా విలేజ్ స్థాయిలో కూడా మేము చెట్లను మళ్ళీ తీసుకొని వస్తాం, అదేవిధంగా చెట్లు నాటి మళ్ళీ మేము ఒక ప్రకృతిని కాపాడుతాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మళ్ళీ ఆ 4 లక్షల చెట్లను రీప్లేస్ చేసి అటవీ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇది జరుగుతుందని కార్యక్రమం జరిగి మళ్ళీ ఏవైతే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడో అవన్నీ మళ్ళీ సక్రమ మార్గంలో వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇతన్ని ఏంటంటే రాజకీయ సమాజం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇతను ఒక డ్రామా ఆర్టిస్టు, మళ్ళీ వచ్చి డ్రామాలు ఆడుతాడు. ఇతను చేసిన విధ్వంసం ఏంటంటే 30 ఏళ్ళు మన భవిష్యత్తు లేకుండా, మన తరాలకు లేకుండా చేశాడు. ఈరోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అనేది ఏం చేస్తూ ఉందంటే అన్ని రూపుమాపి అన్నింటినీ కొత్తగా మళ్ళీ రీక్రియేట్ చేస్తూ ఉన్నారు. దీనికి మనందరం సహకరించాల్సిన బాధ్యత ఉంది. ప్రజలపైన, యువతపైన, అందరిపైన బాధ్యత ఉంది. ఖచ్చితంగా అందరం మద్దతు ఇస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆడే డ్రామాలు ఎవ్వరూ నమ్మకూడదు. ఎందుకంటే ఈ డ్రామా ఆర్టిస్ట్ వచ్చి 2 రోజులకు ఒక డ్రామా ఆడతాడు. ఈ డ్రామా ఆర్టిస్ట్ని రాజకీయ సమాజం చేసిన రోజే మన భవిష్యత్ తరాలు బాగుంటాయని ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డ్రామా ఆర్టిస్ట్ ఆడే డ్రామాలు నమ్మకూడదని, ఇదన్నీ గుర్తుపెట్టుకొని రేపు భవిష్యత్తులో ఇంకా అతనికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.